ఒకరిని మీరే నన్ను గెలిపించారు. మీ గొంతు నేను, మీ గొంతు మీకు ఏం కావాలంటే అది చేరిక నేనున్నాను. నాకు వేరే పని లేదు. మీరు టీవీలో చూస్తారా నేను మాట్లాడతా? చూసిరా టీవీలో అసెంబ్లీలో డిబేట్లలో చూస్తారా? నన్ను చూస్తారా? చూడరా మీరు? మరి నేను ఎట్లా మాట్లాడారు చూసిరు కదా. కొంతమంది అంటారు సార్ అంత ఆవేశంగా మాట్లాడక సార్ ఆయన పనసారం పడతావు సార్ అంటారు కొంతమంది. మీరు చూసిరా మనసు లేదా నాకైతే చూసిరా. కాబట్టి మీ యొక్క అవసరాల గురించి ఏం పని చేయడానికైనా సరే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. కోడ్ వచ్చి పడ్డది, పైసలు నా దగ్గర ఉన్నాయి, నా లాకర్లే ఉన్నాయి. నిర్ర ఈ కోడ్ 10 రోజులు అయితే అయిపోతుంది. అయిపోగానే మీరు ఏం అడిగితే అది మళ్ళీ వస్తాయి. ఆయన చెప్పిండు వెంకటరామ్ ఏం చెప్పాడు, ఆ చేసిన పని కూడా టెంకాయ ఉండకపోతే సార్ అన్నాడు. చేసిన పనికి ఎడా అడే ముంగల ఎడ చేస్తున్నా అదో శ్రీనివాస్ అంటారు పైన పైన అంటే ఆడపైన నాలుగో వాడు. నాలుగో వాడు అంటే ఎస్సీకేరా బీసీకేరా? బీసీకేర్ మా బీసీకేర్ అంటే అనుమతి కృషి అవుతుంది. అవును మా వాళ్ళు కూడా చేస్తున్నాడు సార్ ఏమన్నా అని ఫీల్ అవుతున్నాయి. అట్లా చేసిన పని మనం బీసీకేర్లా ఇది. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే మీరు మిగిలిపోయినా కూడా అన్ని కూడా చేస్తారండి. మీరు ఏం ఫిగర్ చేయకూడదు. మీకు ఇప్పుడు చెప్పడానికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం కిట్ రాసించాడు మన గ్రామ కమిటీ అందరు కూర్చొని సార్ వస్తుందని చెప్పి మొత్తం రాసించాడు. చెర్ల నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అది కట్టగట్టాలంటున్నారు. మళ్ళా బోర్లు వేపించమంటున్నారు. గ్యారంటీ ఇప్పిస్తారు నా చేతిలో పని అని. మీరు ఎవరినో మాట్లాడి పెట్టుకోండి నేను చెప్పి పెడతా ఇమీడియట్లీ వేపించేస్తాను. అదేవిధంగా డ్రైనేజ్ చేయాలంటున్నారు. ఒక బోర్లు ఉన్నాయి కదా అమాతం ఏం చేస్తున్నాయి మానికి ఏమంటు నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి సార్ అంటూ. వానలు ఎక్కువ పడ్డాయి అంటే ఇంట్లోకి వస్తున్నాయి వాసన వస్తుంది అంటూ. కాబట్టి అది కూడా చేసేస్తాం. అదేవిధంగా మెయిన్ రోడ్ కానీ డివైడర్ పెద్ద రోడ్ అయిపోయింది ఇప్పుడు అది టక్కరేట్ అంటున్నది. దానికి డివైడర్ పెట్టాలి. పిల్లలు యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. అది తప్పకుండా డివైడర్ పెట్టిస్తా. అట్లనే మీకు గతంలో కూడా మాణిక్యం తెలుసు మనం ఎన్ని ఇల్లు కట్టించినాం అని. ఎన్ని కట్టించినాం మాణిక్యం ఇల్లు? 350 ఇల్లు కట్టించినాం. ఒక్క నిమిషం అమ్మ అవుతాం అవుతాం ఒక్క నిమిషం ఆగమ్మా నేను చెప్పినాక మీతో మాట్లాడదా. జరాగుండా 350 ఇండ్లు నేను మన గర్సింగాపూర్ ఊర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించినా లేదా? ఇక్కడ చేతులు లేకుండా అమ్మ ఎవరెవరు కట్టించిన ఇల్లు ఇద్దరు అమ్మ ఇల్లు ఇంతమంది కట్టించిన. ఇప్పుడు మళ్ళీ 200 ఇల్లు కావాలని మన వాళ్ళు అడుగుతున్నారు గ్రామ కమిటీ నుంచి. 200 ఇల్లు ఇస్తాం ఏమ్మా 250 అంటే చెవులో చెప్తున్నాడు. ఇందుక 50 కావాలి సార్ మా దగ్గర చాలా గరీబ్ ఉన్నారు అని చెప్తున్నాడు. 250 ఇల్లు కట్టిస్తా కానీ మీరు ఒక లిస్టు తయారు చేయండి పనిచే సేను ఒక లిస్టు తయారు చేయండి ఎవరెవరికి ఇల్లు కావాలో ఆధార్ కార్డు వాళ్ళు ఎవరెవరు ఏం కథ ఎస్సీలు ఎవరు బీసీలు ఎవరు మైనార్టీలు ఎవరు ఎవరున్నారు ఏం కథ మొత్తం లిస్టు తయారు చేయండి ఇచ్చే జిమ్మగారు నాకు. ఎందుకంటే ఒక్క నిమిషం చెప్తున్నాడు ఈ రోడ్డు మీదకి వెళ్ళి మీరు పోతుంటారు రేవంత్ రెడ్డి పోతుంటాడు శ్రీ రామీర ఎప్పుడన్నా ముఖ్యమంత్రి మన పక్క నియోజకవర్గం కొడంగల్. ఒక్క నిమిషం ఈ రోడ్డు మీదకి వెళ్ళే మన ముఖ్యమంత్రి పోవాలి. ఏది కొడంగల్ మన రోడ్డు మీదకి వెళ్ళి పోవాలి. లడ్డూలు వంచేటోడు ముఖ్యమంత్రి మనోడునోడు. ఏది పెద్ద పెద్ద లడ్డు తిరుపతి లడ్డు అర్థమైందమ్మా అది ఎవరికి ఇస్తాడు? నాకే ఇస్తాడు. మన రోడ్డు మీదకి వెళ్ళవాలి తెలుసు కదా నీకు. మన ఊరు దాటి అల్లకు పోవాలి కొడంగల్ పోవాలంటే. వచ్చినప్పుడు పోయేటప్పుడు నేనే అనుకొస్తాను అర్థమైందా? కాబట్టి నా మీద కూడా ధ్యాస పెడతాడు ఈ నియోజకవర్గం మీద కూడా ధ్యాస పెడతాడు. ఎందుకంటే మీరు 25,000 మెజార్టీ ఇచ్చారు ఆయన 32,000 ఇస్తే మన వాళ్ళు 25,000 ఇచ్చారు. కాబట్టి మీ మీద కూడా పెద్ద చూపు పెడుతున్నాడు. వస్తున్నాడు ఈ వారం రోజుల వచ్చిన మీటింగ్ పెడుతున్నాడు పరిగిలా మీటింగ్ పెట్టి మీకు అన్ని విషయాలు చెప్పబోతున్నాడు. మీకు ఎట్లా చేస్తా ఏం కథ అన్ని విషయాలు చెప్పబోతున్నాడు. కాబట్టి మీకు ఏం చెప్తున్నాంటే మీకు ఎన్ని ఇండ్లు కావాలో అన్ని ఇండ్లు ఇస్తా లిస్టు తయారు చేయడం స్టార్ట్ చేయమని మా నాయకులు చెప్తున్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మీకు శాంక్షన్ చేస్తా. ఇది కాకుండా మీకు డాక్రా సంఘాలు ఉన్నాయి మీ ఊర్లో. డాక్రా సంఘాలు ఎన్ని ఉన్నాయమ్మా మీ ఊర్లో? సంఘాల నాయకులు ఎవరమ్మా దీంట్లో? ఏం పేరు నీ పేరు? మీరేమ్మా ఏం సంఘం మీది? అమ్మా ఇందిరమ్మ పేరు మీద ఉంది కదా మీ సంఘం. వెరీ గుడ్ సంతోషం అమ్మా. అయితే అమ్మా ఎన్ని సంఘాలు ఉన్నాయి మన ఊర్లో? 30 ఉన్నాయి కదా. ఒక్కొక్క అదమ్మా ఒక్కొక్క సంఘానికి 10 లక్షలమ్మా. 30 సంఘాలకు 3 కోట్లు ఇస్తాం. ఒక్క రూపాయి కూడా మిత్తి లేదు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్నటువంటి మహిళలకు బహుమానంగా ఇస్తున్నాం. మీరు బ్యాంకులలో ఏమైనా ఉంటే అప్పు కట్టేసుకోండి. మీ దగ్గర లేకుండా మా లాల్కృష్ణ కట్టిస్తారు. కానీ దోస్తులు చాలా మంది ఉన్నారు అక్కడ పరిగిలా. వాళ్ళు ఒక రోజు గురించి కడతారు మళ్ళీ మీది మళ్ళీ ఆయన గీయాలమ్ము ఆయన తీసుకున్నాక మళ్ళీ నా పైసలు అంటే ఆయన పుల్లపులకి అవుతాడు. అర్థమే కదమ్మా ఏమంటున్నా ఈ విధంగా పాత ఏమన్నా ఉంటే. ఒక్క నిమిషమ్మా ఇంద్రమ్మ
ఇందిరమ్మ మన బ్యాంక్ ఉంది కదమ్మా, మన ఇల్లే కదా, టీజీబీ కదా, ఆడ నుంచే మీకు ఇప్పిస్తాం. ఓకేమ్మా, వడ్డీ లేని రుణం, సంఘానికి 10 లక్షలు, 30 సంఘాలకు 3 కోట్ల రూపాయలు ఇస్తాం. ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు ఏమంటుండే, మహిళల పేరు మీద జీతం. మన సమాజంలో తల్లి, ఒక నిమిషం, గురువమైందంటే ప్రతిసారి సార్ మా ఇంటికి వచ్చే ప్రచారం స్టార్ట్ చేస్తుండే, ఈ సార్ డైరెక్ట్ చెట్టు కాడికి వచ్చిందని ఆమె, నాకు అర్థమైంది ఇది భాష. అయితే ఒక్క నిమిషం గురువమ్మ, ఒక్క నిమిషం, ఇంద్రమ్మ మాట్లాడుతున్నాను. చెప్పాలి చెప్పాలి, ఆవిషం చెప్తున్నావు, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. అంటే ఇంద్రమ్మనే కాదు, భూమమ్మ కూడా ఇది ఉంది, ఆమె కూడా చేస్తామని చెప్పమంటుంది, అంతే, వేరేం లేదు. తప్పకుండా అమ్మా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఇంద్రమ్మ, ఒక్క నిమిషం ఇంద్రమ్మ.